గాష్ నన్నైతే చాలామంది అయితే కామెంట్ బాక్స్ అయితే అడుగుతున్నారు, బజాజ్ ప్లాటినా 110cc ఏబిఎస్ అయితే తీసుకోవాలన్నా ఆ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైజు, అదేవిధంగా మనం డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు వెహికల్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది, మనకు మంత్లీ ఈఎంఐ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. గాయస్ ఈ వెహికల్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన వెహికల్ గాయస్, ఎందుకంటే మైలేజ్ ఇచ్చే వెహికల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఎట్లయితే 200cc వెహికల్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో మనకు మైలేజ్ ఇచ్చే వెహికల్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇదేని కాదు ఏదో ఒకటి అయితే ఉండాలి గైస్ మనకు, ఎందుకంటే ప్రతి టైంలో మైలేజ్ ఇచ్చే వెహికల్ ఉపయోగించకుండా ఇది కూడా ఉండాలి. గైస్ మనం ఈ వీడియోలో అయితే వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ కనుక చూసినట్టయితే ముఖ్యంగా హైదరాబాదు మనకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే డీలర్స్ వైజ్గా అయితే ప్రైజ్ అయితే చేంజ్ కావచ్చు గమనించండి. ముఖ్యంగా అయితే హైదరాబాద్లో అయితే ప్రైస్ చూసినట్టయితే 96,000 దాకా అయితే ఉంది, ఇది ఏపీ వాళ్ళు కూడా వర్తిస్తుంది గైస్ గమనించండి. ఒకవేళ డీలర్స్ వైజ్ అయితే చేంజ్ కావచ్చు, మళ్ళీ చెప్తున్నాను గైస్. మనం వెహికల్ తీసుకోవాలనుకుంటే డెలివరీ ఇవ్వాలంటే 30,000 కడితే మనకు వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం 30,000 డౌన్ పేమెంట్ కడితే మనకు లోన్ అయితే 66,000 అయితే లోన్ వస్తుంది. ఈ వచ్చిన లోన్ కానీ మనం 28 మంత్స్ కనుక ఏమో పెట్టుకుంటే 3,500 అయితే పడుతుంది. ఒకవేళ మీరు 28 మంత్స్ కాకుండా 23 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. 23 మంత్స్ కనుక మీరు ఏమో పెట్టుకుంటే 4,120 రూపాయలు అయితే పడుతుంది, 4,150 రూపీస్. ఒకవేళ మీరు 17 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు, 17 మంత్స్ కనుక మీరు ఏమో పెట్టుకుంటే 5,300 రూపాయలు అయితే పడుతుంది గ్యాస్. గ్యాస్ ఏంటంటే 30,000 డౌన్ పేమెంట్ కడితే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఎక్కువైతే డౌన్ పేమెంట్ కడతారు, 40,000 డౌన్ పేమెంట్ కడితే మీకు లోన్ అయితే 56,000 అయితే లోన్ వస్తుంది. ఈ వచ్చిన లోన్ కానీ మనం 28 మంత్స్ కనుక ఏమో పెట్టుకుంటే 3,250 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇదే ఈఎంఐని కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు, 23 మంత్స్, 23 మంత్స్ కనుక మీరు ఏమో పెట్టుకుంటే 3,800 అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు, 17 మంత్స్, 17 మంత్స్ కనుక మీరు ఏమో పెట్టుకుంటే 4,600 అయితే పడుతుంది గ్యాస్. గైస్ అదేవిధంగా మీరు ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి, నా ఛానల్లో వీడియోలు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ అదేవిధంగా వీడియో అయితే లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా ఏంటంటే వీడియో 10 మంది దాకా అయితే షేర్ కావడం జరుగుతుంది. గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనకు 30,000 డౌన్ పేమెంట్ కడితే ఈఎంఐ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా 40,000 డౌన్ పేమెంట్ కడితే మనకి ఈఎంఐ ప్రాసెస్ ఎలా ఉంటుంది కూడా చెప్పాను. అదేవిధంగా వెహికల్ యొక్క డౌన్ పేమెంట్ గురించి చెప్పాను, వెహికల్ యొక్క ప్రైస్ కూడా చెప్పాను, ఆన్ రోడ్ ప్రైస్. గైస్ వెహికల్ యొక్క మైలేజ్ గురించి చూసినట్టయితే ముఖ్యంగా 75 వరకు అయితే క్లైమ్ చేస్తామని చెప్తున్నారు మనకు.